హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రాంకీ. ఎగ్ ఫ్రాంకీకి నా క్వాంటిటీని బట్టి నేను 6 eggs తీసుకున్నాను, మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఎగ్ మిశ్రమంలో ఏమేమి వేసానో ఆ పదార్థాలు పైన మెన్షన్ చేశాను, ఎందుకంటే నా దాంట్లో ఆ వీడియో స్కిప్ అయింది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఎగ్ ఫ్రాంకీకి బట్టర్తో చేసిన మైదా చపాతీ కానీ గోధుమ చపాతీ కానీ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో నేను బట్టర్తో చేసిన చపాతీని వాడుతున్నాను. ఆమ్లెట్ వేసిన తర్వాత, ఆమ్లెట్ కాలిన తర్వాత తిరిగేసే ముందు ఆ చపాతీని ఆమ్లెట్ పైన పెట్టి తిరిగేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, ఎందుకంటే చపాతీ మాడిపోతుందా ఏంటి అని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. అంతే అండి, అది రెడ్ కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే. మీకు నచ్చిందా? ప్లీజ్ తప్పకుండా ట్రై చేస్తారు కదా. Please like and share, subscribe my channel.